11,000 చిల్లల ఓట్ల మెజారిటీ వచ్చింది కాబట్టి మనం నియోజకవర్గంలో మండలాల్లో కొంత నెగటివ్ వచ్చినా 9,000 తో బయటపడగలిగాం ఆ రోజు మీరు చూపించినటువంటి తెగువ గాని మీరు పన్నటువంటి కష్టం గాని జీవితంలో మర్చిపోలేం అంత మెజారిటీ ఎవరికి వచ్చిందో కూడా అది కూడా కార్యకర్తల బలం కార్యకర్తల యొక్క బలమైనటువంటి నిర్ణయంతో వచ్చినటువంటి ఓట్లు ఆ ఓట్లు రేపు ఆ పరిస్థితి రావాలి రేపు మన టార్గెట్ 18,000 ఓట్ల మెజారిటీ మనకు రావాలి 18,000 ఓట్ల మెజారిటీ రావాలంటే ప్రతి బూత్లో 300 మెజారిటీ ఓట్లు మనకు మెజారిటీ ఉండాలి ఆ రకంగా ఉంటై మీరు కష్టపడి పని చేస్తే 80% ఓట్లు మనం కొల్లగొట్టుకోవాలి ప్రజల మన్ననలు పొందాలి ప్రజలకు భరోసా ఇవ్వాలి ఆ ప్రజలకు భరోసా ఇస్తేనే మన వైపు వస్తారు మనం ఎవరి ఆస్తులు కొల్లగొట్టలే ఎవరిని తప్పుడు కేసులలో ఇరికించలే ఎవరికి అన్యాయంగా కడుపు మీద కొట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కావాలంటే ఇంకా మనమే అన్ని చేశాం వాళ్ళకు పోలీస్ స్టేషన్ అన్న ఎంఆర్ఓ ఆఫీసులు అన్న ఎండిఓ ఆఫీసులు అన్న ఇతర పనులన్న ఏ సమస్యలన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్న ఏయి తీసుకున్నా మనం ఘనంగా పని చేశాం పని చేయించగలిగాం నీళ్ళు లేక ఒకప్పుడు పట్ట